హలో నేను మిస్ఎస్ రావు. మా కర్మ ఆ మాట ఎప్పుడు వాడతాను తెలుసా తెలుగులో? ఇంట్లో పిల్లలు చెడిపోతేనో లేదా పెద్దలకి ఆరోగ్యం బాగాలేకపోతేనో మా కర్మ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాష్ట్రం యొక్క పరిస్థితిని, రాష్ట్రంలో ఉండేటువంటి సిచ్యువేషన్స్ని చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి యాక్టివిటీని గమనించిన తర్వాత మా కర్మ అనేటువంటి పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చింది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. వాటిని చేసేందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అడుగడుగున అడ్డుపడేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకే మా కర్మ అని చెప్పేసి ఆ పదాన్ని లోకేష్ గారు ఉపయోగించేటువంటి పరిస్థితి ఏర్పడిందని అంటే రాష్ట్రంలో ఉండేటువంటి సిచ్యువేషను జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఏ విధంగా ఉందనేది మనకి స్పష్టత వస్తుంది. ఆయన తాజాగా చేసినటువంటి ట్వీట్లను కనుక మనం చూస్తే, తన ఎక్స్ ఖాతాలో ఇవాళ లేటెస్ట్గా చేసినటువంటి ట్వీట్ని కనుక చూస్తే, ఈయన పోలీసు ఈ స్వాంస్మాడ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశారు. అంతవరకు ఓకే, బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి ఈయన బద్వేలో జరిగినటువంటి ఒక సంఘటనని బేస్ చేసుకొని ఒక ట్వీట్ చేశారు, లా అండ్ ఆర్డర్ అసలు లేదు అని చెప్పి. అంటే ఆయన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి చెప్తున్నారు, ప్లస్ పోలీసులు ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా బాగలేదని చెప్పేసి ఆయన ఆదివారం రోజు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఒక 1 ఇయర్ కనుక వెనక్కి వెళ్ళి పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు 2023 21వ తారీఖున అక్టోబర్ అనేది కనుక ఆలోచిస్తే, అప్పుడు అసలు ఆయనకి పోలీసుల పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేది అర్థమవుతుంది. ప్లస్ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేది కూడా పరిజ్ఞానం జగన్మోహన్ రెడ్డికి గారికి లేదు అనేది కూడా స్పష్టత వస్తుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద అక్టోబర్ 19వ తారీఖున దాడి జరిగింది. ఆ దాడి కంటే ముందు ఎందుకు జరిగింది ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే, బోషడికే అని చెప్పేసి అన్నారు. ఆ బోషడికే అని చెప్పి ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టాభి అన్నారని చెప్పేసి నానా హంగామా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం, ప్రైవేట్ సైన్యం హంగామా చేసింది, హల్చల్ సృష్టించింది. దాన్ని ఏమన్నారు తెలుసా, మా కార్యకర్తలకు బీపీ పెరిగింది, బీపీ వచ్చి ఆ విధంగా వెళ్ళడంలో పెద్ద తప్పేం ఉంది అని చెప్పి ఆయన అన్నారు. సీన్ కట్ చేస్తే సంస్మరణ దినోత్సవం రోజు ఆ బోషడికే అనేటువంటి పదాన్ని ప్రస్తావిస్తూ పోలీసు సంస్మరణ వేదిక మీద నుంచి బోషడికే అంటే లా కొడక అనే అర్థం వస్తుంది అనేటువంటి వ్యాఖ్య ఆయన చేశారు. అంటే బోషడికేకి ఆ వేదిక మీద చెప్పినటువంటి నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఆ వేదిక మీద దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు, ఒకటి. రెండు, ఆ బోషడికే అనేటువంటి పదానికి లా డాష్ 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 కొడక అనేటువంటి అర్థమే రాదు, ఏ డిక్షనరీలో కూడా అది లేదు, కానీ అది ఉందని చెప్పి ఈయన ఆ వేదిక మీద నుంచి చెప్పారు. అంటే ఏ వేదిక మీద ఏది మాట్లాడాలి, తర్వాత ఒక పదానికి అర్థం ఏంటి అనేది క్లారిటీ లేకుండా ఆయన తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. అలాంటి విమర్శలు అప్పట్లోనే వచ్చినాయి ఆయన మీద. ఇక ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పేసి ఆయన భావిస్తూ ఆయన ఢిల్లీ వెళ్ళారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులు వెళ్ళారు ఢిల్లీ, వెళ్ళి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 4వ రోజే ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ధర్నాకు దిగారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు నౌకోటంతో తాడేపల్లికి వచ్చారు. సో ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పేసి ఆయన గగ్గోలు పెడుతూ ఉన్నారు. అంతేకాదు జరిగినటువంటి సంఘటనలు జరిగినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. మంటలు జరగకుండానే 36 మంటలు జరిగినాయని చెప్పి రాజకీయంగా ఆయన చెప్తున్నారు. అత్యాచారాల గురించి కూడా అదే చెప్తున్నారు, హత్యల గురించి కూడా అదే చెప్తున్నారు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత ఇండస్ట్రీస్ట్లు కూడా రాకుండా లెటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాస్తుంది. గమనించి ఇది కర్మ కాకపోతే ఇంకేంటి అని లోకేష్ గారే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసినటువంటి ట్వీట్ని చూసిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి చూస్తే ఇవాళ కవర్ చేశారు, అన్ని పత్రికల్లో కూడా కవర్ చేశారు. పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి
నువ్వు కూడా ఇలా వ్యవహరిస్తున్నావు, నువ్వు కూడా లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. నువ్వు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావా, నేరాలు ఘోరాలు నీ పార్టీ పునాదులు, జగన్ పైన మంత్రి లోకేష్ ఆగ్రహం. నిజమే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది, పుట్టుపూర్వత్రాలే నేరాల ఘోరాల నుంచి పుట్టింది అది. సో ఇక ఆ ఆర్టికల్ చూస్తే కనుక ఇంట్లో బాబాయిని చంపేసి పచ్చి నెత్తురు దాగే రాక్షసుడు, నీ పార్టీ పునాదులే నేరాల ఘోరాలని మీ కుటుంబ సభ్యులే చెప్పారు, నీ పాలనలో వేల మంది చనిపోయినా ఏనాడు ఒక్క మాట కనీసం ఒక్క సమీక్ష కూడా చేయని నువ్వు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు, మా కర్మ అని చెప్పి ఆయన లోకేష్ గారు తన అభిప్రాయం వ్యక్తం చేస్తే అది కవర్ చేశారు. ఐదేళ్ల పాటు గంజాయి డ్రగ్స్ను వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావు, ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి ప్రజల మీదకు వదిలావు, నేరస్తులు ఇష్టం వచ్చినట్టు బతికే లైసెన్స్ ఇచ్చావు, నీ తమ్ముడు అవినాష్ రెడ్డి హత్య చేసినా కాపాడావు, అనంతబాబు లాంటి వాడు దళితులను చంపేసే ఇంటికి పిలిచి భోజనం పెట్టావు, మహిళల్ని వేధించిన వారిని అందలం ఎక్కించావు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళని టికెట్లు ఇచ్చావు, నువ్వు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా అంటూ మాజీ సీఎం జగన్ పైన విద్యా శాఖ మంత్రి లోకేష్ విరుచుకుపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో 2027 మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారని, 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆదివారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు లోకేష్ గారు. కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపైన 5 సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 8 బాలికపై అత్యాచారం చేశారు. విజయవాడలో యువతిని 11 కత్తిపోట్లు పొడిచి చంపారు. నీ ఇంటి సమీపంలోని సీతానగరంలో యువతిపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించని నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. 5 పాలనలో ఎస్సీ ఎస్టీలకు ఇష్టానుసారంగా దాడులు, ఎస్టీ ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులకు తెగబడ్డారు. ఎస్సీలు 192 మంది, ఎస్టీలు 58 మంది హత్యకు గురయ్యారని, మైనార్టీలపైన దాడులకు పాల్పడ్డారని, అబ్దుల్ సలాం కుటుంబం ఘటన కంటే ఘోరమైనది రాష్ట్రంలో మరొకటి ఉందా అని ప్రశ్నించారు. జగన్ ఏనాడైనా ఒక బాధిత మహిళ వద్దకైనా వెళ్ళి కనీసం పరామర్శించారా, కనీసం ఒక్కసారైనా ఖండించారా అని నిలదీశారు. నర్సరావుపేటలో వక్వాసులను కాపాడాలని కోరిన ఇబ్రహీంను నడిరోడ్డుపై చంపారని, వైసీపీ నేత కూతురు కంటే చదువులో ముందంజలో ఉందని, పలమనేరులో బాగా చదివే మిస్బా అనే 10వ తరగతి విద్యార్థిని వేధించడంతో ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. దిశ చట్టం అంటూ లేని చట్టాన్ని ఉన్నట్లు ప్రచారం చేశావు. ఆడబిడ్డలపైన అత్యాచారం చేస్తే దిశ చట్టం ప్రకారం ఉరిశిక్ష వేస్తానని చెప్పిన వ్యక్తి ఒక్కరికైనా వేశారా, ఎందుకు అబద్ధపు బతుకు అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరిగే ప్రతి నేరానికి జగన్ పెంచి పోషించిన గంజాయి మాఫియానే కారణమన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉండేలా ఆయన పాలన సాగిందని విమర్శించారు. గత టీడీపీ హయాంలో 14,770 ఆటోమేటిక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే జగన్ అధికారంలోకి రాగానే వాటిని మూలను పడేసింది, నిజం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఆయన నాటిన విష బీజాలు పీక పడేసే పనిలో ఉందన్నారు. సీమలో జగన్ ఆయన కుటుంబం పోషించిన ఫ్యాక్షనిజాన్ని అణిచివేసిన చరిత్ర చంద్రబాబుదని, సొంత పార్టీ నేతలను కూడా ఉపేక్షించకుండా అరెస్టు చేయించారని, అయితే జగన్ కుటుంబం రౌడీలను పెంచి పోషించిందన్నారు. మత కలహాలు లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు, తీవ్రవాదంపై పోరాడింది చంద్రబాబు. ఇప్పుడు 5 నువ్వు పెంచి పోషించిన సైకోలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టి సైకోల ఫ్రీ రాష్ట్రంగా చేసేది కూడా చంద్రబాబు నాయుడు అని లోకేష్ స్పష్టం చేశారు. సో ఇది లోకేష్ గారి ఆవేదన ఎంత వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో జరిగినటువంటి మొత్తాన్ని ఒకసారి రివీల్ చేశారు. రివీల్ చేసి ఆ రోజు జరిగినటువంటి దాన్ని గుర్తు చేశారు. అంతకంటే ఘోరమైనటువంటి విషయాలు ఉంటాయని బహుశా నేను అనుకుంటా. రాష్ట్రం గురించి అమిత్ షా గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి కూడా లోకేష్ గారు వివరించుంటారు. వాళ్ళిద్దరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఆ సందర్భంగా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు అన్నిటి మీద ఒక రివ్యూ అయితే చేసుంటారు, ఒక రివ్యూ పెట్టి ఉంటారు, లేదా రాష్ట్రంలో ఉండే పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి అరాచకాలు, ఆయన చెప్తున్నటువంటి అబద్ధపు విషయాలు, వీటన్నిటి గురించి కూడా బహుశా లోకేష్ గారు అమిత్ షా గారికి వివరించి ఉంటారు డెఫినెట్గా. అందుకే ఆయన భేటీ జరిగిన రోజే వచ్చినటువంటి ట్వీట్ కాబట్టి ఒక్కసారిగా ఆ మొత్తం రివీల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 పరిపాలనలో ఇన్ని అరాచకాలు జరిగాయి, ఇన్ని అత్యాచారాలు జరిగాయి, ఇన్ని హత్యలు జరిగాయి, ఎన్ని ఘోరాలు జరిగాయి, నేరాలన్నీ మొత్తం రివీల్ చేశారు. అంతేకాదు ఖచ్చితంగా సైకోల ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది. విశాఖపట్నంలో ఎన్నికలకు ముందు
కంటైనర్లో డ్రగ్స్ దిగుమతి అయితే దాని మీద విచారణ చేయడానికి సిబిఐ అధికారులు వస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు విశాఖ సిపి అప్పట్లో విచారణ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు, సిబిఐ అధికారులే చెప్పారు. ఆ మేరకు ఛార్జ్షీట్ కూడా ఆ రోజున పొందువచ్చారు. అంటే దాని అర్థం ఏంది, దాని వెనక ఎవరున్నారు? ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కాదా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం అందరికీ తెలుసు. ఇక విజయవాడలో వచ్చినటువంటి డ్రగ్స్కి సంబంధించి వ్యవహారాన్ని అసలు ఏం చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లా. అలాగే గంజాయి విషయంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మారుమూల గ్రామాలతో సహా మొత్తం గంజాయిమయం అయిపోయింది. ఆ గంజాయి మత్తులో యువత ఒక రకంగా చెప్పాలంటే జోగిపోతుంది. అసలు ఆ యువత నిర్వీర్యం అయిపోయింది. నిర్వీర్యం అయిపోతున్నటువంటి యువతను ఇప్పుడు మేల్కొల్పి ఆ గంజాయి మత్తు నుంచి డ్రగ్స్ బానిసల నుంచి బయటికి తీసుకొచ్చి ఆ ఇప్పుడు సరైనటువంటి మార్గంలో తీసుకెళ్లాలి యువతని, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనేటువంటి తపన పడుతున్నటువంటి సమయంలో ఎక్స్ ఖాతాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ట్వీట్లను చూసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు ఏ విధంగా జరిగింది అనేది రివీల్ చేస్తూ మా కరం కాకపోతే ఏంటి ఇలాంటి పార్టీకి సంబంధించి ఒక అధినేత ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని లోకేష్ గారు బాధపడ్డారు. బాధపడటంలో మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆవేదన చెందుతారు. ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి, ఒక రాష్ట్రం యొక్క ప్రగతి గురించి ఆలోచించేటువంటి వాళ్ళు దాన్ని అడ్డుకుంటున్నటువంటి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఖచ్చితంగా బాధపడాల్సిందే. ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆ విధంగా ఉంది. ఆయన ఎక్కడో లెహంగా ప్యాలెస్లో కూర్చొని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బ్రాండ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బాధపడుతున్నారు. ఆయన వ్యక్తం చేశారు, మా కర్మ మీలాంటి వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా విపక్ష నాయకుడిగా ఉండడం అనేది అని చెప్తూ ఆయన ఆవేదన చెందడంలో మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాళ్ళకు మారకపోతే ఇలా కొనసాగితే కనుక ఎలాంటి చర్యలు ఆయన మీద తీసుకోవాలనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.